అందరికీ నమస్తే అండి. నేను ఇప్పుడు ఒక 30 నియోజకవర్గాల పేర్లు చెప్తా. ఆ 30 నియోజకవర్గాల లిస్టు కూడా నేను చెప్తాను. ఆ 30 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ ఎంత, ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని అనేది చెప్తా. అంటే వైసీపీ గెలిచింది టీడీపీ మీద స్వల్ప మెజారిటీతో గెలిచింది, ఆ మెజారిటీ కంటే జనసేనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు 100,000 ఓట్లు వస్తే అందులో 70,000 ఓట్లు టీడీపీ ఉంటాయి, 30,000 ఓట్లు మాత్రమే వైసీపీ ఉంటాయి. జనసేనకి కొత్తగా ఓట్లు క్రియేట్ అవ్వవు. జనసేననే కాదు, ఏదైనా కొత్త పార్టీ పుట్టుకొస్తే ఓట్లు కొత్తగా పుట్టవు. 100 ఓట్లు ఉంటే 100 ఓట్లే ఉంటాయి, 110-120 ఓట్లు అవ్వవు. కొత్త వచ్చిన ఓట్లలో ఇప్పుడు 100 ఓట్లలో 35 టీడీపీకి 35 వైసీపీకి ఉంటే జనసేన లాంటి పార్టీ వస్తే ఏమవుద్దంటే టీడీపీకి ఉన్న 35లో ఒక 10 ఓట్లు వచ్చేస్తాయి, ఈ వైసీపీకి ఉన్న 35లో ఒక 5-6 జనసేనకు వస్తాయి. అవి ఇవి కలిపి జనసేన అనే పార్టీకి ఓట్లు పడతాయి అన్నమాట. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 30 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపునకు జనసేన కారణమైంది. సో అందుకే అంటే నేను ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే రాత్రి ఒక వీడియో చేశాను, అలాగే 3 రోజుల కింద ఒక వీడియో చేశాను. చేస్తే జనసేనకు అంత సీన్ ఉందా, జనసేన అనవసరం, జనసేనతో పొత్తు లేకపోయినా సరే టీడీపీ ఈజీగా గెలిచేస్తుంది అనేటట్టు మాట్లాడుతున్నారు. కానీ జనసేన గెలవదు, టీడీపీని గెలవనేయదు, అంతిమంగా లబ్ధి పొందేది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఎన్నిక. ట్రయాంగిల్ పోర్ జరిగితే ఉదాహరణకు విశాఖపట్నంలోని భీమిని నియోజకవర్గం, అక్కడ వైసీపీ మెజారిటీ 9,712, జనసేనకు వచ్చిన ఓట్లు 24,000, అందులో టీడీపీ ఓట్లే 15,000 ఉంటాయి. అవే 15,000 ఓట్లు టీడీపీకి వస్తే జనసేన పోటీలో, లేకపోతే 15,000 ఓట్లు టీడీపీకి వస్తే టీడీపీ ఒక 7,000 తేడాతో గెలిచేది భీమిల్లో. అలాగే గాజువాకలో పవన్ కళ్యాణ్ గారికి 59,000 ఓట్లు వచ్చాయి, ఆయన ఓడిపోయింది 16,000 మెజారిటీతో. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈజీగా గెలిచేవాళ్ళు. అక్కడ గనక పల్లా శ్రీనివాసరావు గారికి 52,000 ఓట్లు వచ్చాయి టీడీపీ. అదే వీళ్ళిద్దరు తరపున ఎవరో ఒకళ్ళే పోటీలో ఉంటే ఈజీగా 40-50,000 మెజారిటీతో గెలిచేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. అలాగే యలమంచిలి, విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలి, వైసీపీ మెజారిటీ 4,000, జనసేనకు వచ్చిన ఓట్లు 19,700. అలాగే పత్తిపాడు, తూర్పుగోదావరి జిల్లాలోని పత్తిపాడు, జనసేన వైసీపీకి వచ్చిన మెజారిటీ 5,000, జనసేనకు వచ్చిన ఓట్లు 7,200. పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ మెజారిటీ 14,000, జనసేనకు వచ్చిన ఓట్లు 28,000. కాకినాడ రూరల్, వైసీపీ మెజారిటీ 8,700, జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 40,000, అందులో టీడీపీ ఓట్లే 25,000 వరకు చీలిపోయినాయి అని చెప్పి టీడీపీ చాలా అప్సెట్ అయింది అప్పుడు. అలాగే కాకినాడ సిటీ, వైసీపీ మెజారిటీ 14,000, జనసేనకు వచ్చిన ఓట్లు 31,000. రామచంద్రాపురం, తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ మెజారిటీ 5,100, జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 18,000 ఈ నియోజకవర్గంలో. సో ఇంకా అర్థం చేసుకోవచ్చు. ముమ్మిడివరం, తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ మెజారిటీ 5,500, జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 33,000. ఆ 33,000లో కనీసం 20,000 టీడీపీ ఓట్లే ఉంటాయి కదా, ఆ 20,000 టీడీపీకి వస్తే తెలుగుదేశం పార్టీ ఒక 15,000 మెజారిటీతో గెలిచేది ఈ నియోజకవర్గంలో. అలాగే అమలాపురం, వైసీపీ మెజారిటీ 25,000, కానీ జనసేనకు సెకండ్ ప్లేస్లో ఉన్న జనసేనకు వచ్చిన ఓట్లు 45,000, థర్డ్ ప్లేస్లో ఉన్న టీడీపీకి వచ్చిన ఓట్లు 43,000. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈజీగా 30,000 మెజారిటీతో ఎవరో ఒకరు గెలిచేవాళ్ళు అమలాపురం. అలాగే కొత్తపేట, వైసీపీ మెజారిటీ 4,000, జనసేనకు వచ్చిన ఓట్లు 35,000. అలాగే మండపేట, వైసీపీకి వచ్చిన మెజారిటీ 10,600, జనసేనకు వచ్చిన ఓట్లు 35,173. అలాగే ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు వచ్చిన వైసీపీకి వచ్చిన మెజారిటీ 11,900, జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 14,000. అలాగే నరసాపురం, వైసీపీ మెజారిటీ 6,400, ఇక్కడ సెకండ్ ప్లేస్లో జనసేన ఉంది, 49,000 ఓట్లు వచ్చాయి, టీడీపీకి వచ్చిన ఓట్లు 27,000. అంటే టీడీపీ పోటీలో లేకుండా జనసేనకి ఈ సీట్ ఇచ్చేస్తే ఈజీగా 20,000 తేడాతో జనసేన గెలిచేది ఈ సీట్ని. అలాగే భీమవరం, పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 8,000 తేడాతో ఓడిపోయారు, అక్కడ కూడా ట్రయాంగిల్ పోటీ జరిగింది. అదే టీడీపీ పోటీ లేకుండా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఈజీగా 40-50,000 మెజారిటీతో గెలిచేవాళ్ళు భీమవరం. అలాగే తణుకు,
వైసీపీ మెజారిటీ జస్ట్ 2,195, ఇక్కడ జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 31,900. అలాగే తాడేపల్లి కూడా వైసీపీ మెజారిటీ 16,000, జనసేనకు వచ్చిన ఓట్లు 36,190. అలాగే ఏలూరు వైసీపీ మెజారిటీ 4,072, జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 16,000. కైకలూరు వైసీపీ మెజారిటీ 9,300, జనసేనకు వచ్చిన ఓట్లు 12,000. పెడన వైసీపీ మెజారిటీ 7,800, జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 25,700. మచిలీపట్నం వైసీపీ మెజారిటీ 5,932, కానీ జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 18,800. అవనిగడ్డ కృష్ణా జిల్లాలో జనసేన వైసీపీ మెజారిటీ 19,000, జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 29,000. పెనమలూరు వైసీపీ మెజారిటీ 11,000, జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 16,000. అలాగే విజయవాడ పశ్చిమ జనసేన వైసీపీ మెజారిటీ 7,671, జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 22,000. అలాగే అత్యంత కీలకమైన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్, టీడీపీ కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయింది. మల్లాది విష్ణు గారు 25 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. ఇక్కడ జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు 29,333. చూడండి ఆ చివరి 333 వచ్చినా సరే టీడీపీ గెలిచేది ఇక్కడ. తర్వాత జగ్గయ్యపేట, తాడికొండ, మంగళగిరిలో అయితే జనసేన వైసీపీకి వచ్చిన ఓట్లు 5,333 తేడాతో వైసీపీ గెలిచింది. ఇక్కడ జనసేన కూటమికి వచ్చిన ఓట్లు 10,135. సో ఈ 10,000లో కనీసం ఒక 7,000 లేదా 6,000 టీడీపీకి వచ్చిన టీడీపీ 2-3,000 తేడాతో నారా లోకేష్ గెలిచేవాళ్ళు. అలాగే నేను ఇక్కడ చెప్పిన లిస్ట్ ఏమో ఎంత 27 నియోజకవర్గాల పేర్లు చెప్పాను. ఇవి కాకుండా ఇంకా రాయలసీమలో ఒక 2 ఎక్కువ ఉండవు, 2 లేదా 3 మాత్రమే ఉంటాయి. అందులో ఎగ్జాంపుల్ పుట్టపర్తి, అలాగే తిరుపతి, ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. తర్వాత నిన్న చెప్పాను రైల్వే కోడూరు, ఇటువంటివి అంటే బలిజా కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ కాబట్టి అక్కడ ఎంత కొంత జనసేన ప్రభావం ఉంటుంది, టీడీపీ జనసేన పొత్తు కలిసి వస్తుంది. అలాగే ఒంగోలు, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, అలా ప్రకాశం నుంచి నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ మొత్తం మీద ఈ 6 జిల్లాల్లో గట్టిగా ఒక 5 లేదా 6 నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన ప్రభావం. కానీ కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఈ అలాగే విశాఖపట్నం, ఈ 4 జిల్లాల్లో కలిపి ఈజీగా 30 నియోజకవర్గాల్లో వైసీపీకి గిఫ్ట్ అనమాట. జనసేన, టీడీపీ వేరువేరుగా పోటీ చేస్తే, అదే ఈ 2 పార్టీలు కలిసి ఒక అవగాహనతో పోటీ చేస్తే మాత్రం ఈ 2 పార్టీలు ఈజీగా 100% కళ్ళు మూసుకొని గెలుస్తాయి. సో అందుకే ఈ వీడియో చేయడానికి కారణం అయితే అది. ఇటువంటి కీలకమైన అంశాలు, కీలకమైన లోతైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మరో 10 మందికో 20 మందికో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.